ఈరోజు వాసవి గార్డెన్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా స్వర్ణ భారతి కల్చరల్ అకాడమీ వారు నిర్వహిస్తున్న కార్యక్రమం జిల్లా మ్యూజిషియన్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి పైగా కార్యక్రమం జూన్ రెండవ తేదీన జరగడం జరుగుతుంది జగిత్యాలలో. ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్కరూ విచేసి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమం జిల్లాలోనే ఫస్ట్ టైం ఇది చేయడం, హైదరాబాద్లో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడో జరిగిన కార్యక్రమం, రత్నాకర్ గౌడ్ గారు అందరినీ ఒక సభలాగా ఏర్పాటు చేయించి వీళ్ళందరితో మనం ఎంతో ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మన జగిత్యాలలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆనందదాయకం చేయడానికి కార్యక్రమం చేయడం జరుగుతున్నది. దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మంచి ఎండాకాలంలో ఇటువంటి సాయంత్రం వేళల కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందదాయకం ఇది. దీన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న వారందరికీ అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా బాల్యమిత్రుడు, మా రాయకల్ వాస్తవుడైనటువంటి బొల్లపల్లి రత్నాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాడు జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఇంద్రజాల ప్రదర్శనలో ఆ యొక్క ప్రదర్శన కమిటీలో నన్ను పెట్టడం నాకు మరి అభినందనగా భావిస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది రాష్ట్ర స్థాయిలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ ఇంద్రజాలికులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకు రాబోతున్నారు. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మన తెలంగాణ పోరాటంలో చూసినాం, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు అందరూ కూడా కాలికి గజ్జగట్టి ఎగిరితేనే ఆ రోజు తెలంగాణ వచ్చింది. అందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో భాగంగా కళాకారుల్లో భాగమైనటువంటి మ్యూజిషియన్లు కూడా వాళ్ళ యొక్క శక్తి మేరకు, స్తోమత మేరకు కష్టపడేటువంటి విషయం వాస్తవం. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత నిజమైన కవులకు, కళాకారులకు ఏ విధమైనటువంటి సత్కారం జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రస్తుతానికి అప్రస్తుతంగా భావిస్తే, ఇదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక వేదికగా తీసుకొని ఇంతమంది కళాకారులు ఒక వేదిక మీదకి వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక గొప్పగా నిర్వహించాలనేటువంటి స్ఫూర్తి తీసుకోవడం, ఇది తెలంగాణ కళాకారులందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ మరి తెలంగాణ కళాకారులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి, జగిత్యాల అనేది జైత్రయాత్ర ప్రారంభించినటువంటి స్థలం, అనేక ఉద్యమాలకు పుట్టినీళ్ళు, ప్రతి ఒక్క చోటు కూడా జగిత్యాల జైత్రయాత్ర అంటారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవంలో జరుగుతున్నటువంటి ఈ జగిత్యాల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం 2 తెలుగు రాష్ట్రాల మధ్య, ఈ మధ్య ముఖ్యమంత్రులు కూడా చెప్తున్నారు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని చెప్పేసి అభివృద్ధి కోసం. అదేవిధంగా కవులు, కళాకారులు కూడా 2 రాష్ట్రాల కవులు కళాకారులు కూడా కలిసేటువంటి ఒక అద్భుత సన్నివేశాన్ని జగిత్యాల కళాకారులకు మనం సాక్ష్యంగా నిలిచి ఈ యొక్క జగిత్యాల ప్రజలందరూ తిలకించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తున్నాను. జై తెలంగాణ. ఎస్ మల్లేశం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మ్యూజిషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2 జూన్ 2019 రోజున మనం జగిత్యాలలో వాసవి గార్డెన్స్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో స్వర్ణ భారతి కల్చరల్ అకాడమీ, కరీంనగర్ ఉమ్మడి మ్యూజిషియన్స్ అసోసియేషన్, 4 కరీంనగర్లో కొత్త ఏర్పాటైన 4 జిల్లాలు కలుపుకొని ఈ అందరి ఆధ్వర్యం లోపల గిలిగిలి మంతార్ చూమంతార్ 2019 అనే పేరుతోని ఈ 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండేటువంటి దాదాపు 200 మంది మ్యూజిషియన్లతోని ఒక అద్భుతమైనటువంటి ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుండి స్టార్ట్ అయ్యి రాత్రి పది గంటల వరకు బ్రహ్మాండంగా కొనసాగేటువంటి ఒక కార్యక్రమం. ఒక్క మ్యూజిషియన్ దాదాపు అరగంట, ఇద్దరు మ్యూజిషియన్స్ గంట సేపు చూస్తేనే వావ్ అనిపించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. అటువంటిది దాదాపు ఇంటర్నేషనల్ మ్యూజిషియన్స్ అత్యద్భుతంగా ప్రదర్శించే రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయి మ్యూజిషియన్స్తోని దాదాపు ఒక 20 మందితోని అద్భుతంగా గాలా షోలు ఉంటాయండి. అట్లాంటి కార్యక్రమం మరి ఎక్కడో హైదరాబాద్లోనో, మొన్న కేరళలో జరిగింది కొల్లాం, తర్వాత గోవాలో ఉంది, ఇట్లా వివిధ రాష్ట్రాలలో పెద్ద పెద్ద పట్టణాల్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రత్నాకర్ గౌడ్ గారి ఆధ్వర్యం లోపల జైత్యాలు పెట్టడం అనేటువంటిది మీ అందరికీ ఒక మంచి అవకాశం. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలు అత్యధిక సంఖ్య లోపల మీరు హాజరై ఈ ఇంద్రజాల కార్యక్రమాల్ని తిలకించి మీరు అద్భుతమైనటువంటి ఆశ్చర్య ఆనందాలను పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతూ, మరి చాలా ఇక్కడ స్వర్ణభారతి కల్చరల్ అకాడమీ వారు కానివ్వండి, లోకల్గా ఉండేటువంటి మా మ్యూజిషియన్ మిత్రుడు, మా సంస్థ ఉపాధ్యక్షులు బొల్లపల్లి రత్నాకర్ గౌడ్ గారు మ్యూజిషియన్ వీరు కూడా, సో కొంత శ్రమ తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే కరీంనగర్ మ్యూజిషియన్ అసోసియేషన్ మా సభ్యులు కూడా, మా ఉపాధ్యక్షులు,
గుర్రం శ్రీనివాస్ గారు, అట్లాగే ఇంకొక ఉపాధ్యక్షులు మల్లేశం గారు, వెన్ మల్లేశం కొడిమ్యాల గారు, నేను, మా జనరల్ సెక్రటరీ కాసా యతిరాజు, ఇంకా చాలా చారి లోకల్గా ఉండేటువంటి జితేందర్, చాలామంది మ్యూజిషియన్స్ అందరం కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి, అంటే రెండు రాష్ట్రాల్లో ఉండే ఇంద్రజాలికుల్ని, మ్యూజిషియన్స్ని ఏకతాటిపై తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కొంత రిస్క్ అయినా పర్లేదు కానీ అందరి నుంచి దాదాపు వారం రోజుల నుంచి ఆర్గనైజ్ చేసి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా 11 గంటలకి మనకు ఏ వాసవి గార్డెన్స్ నుండి స్టార్ట్ అయ్యి జగిత్యాలు ప్రధాన వీధిలో గుండా బ్లైండ్ షో, అంటే మూఢనమ్మగా కళ్ళకు గంతలు కట్టుకుని ఒక 10 మంది స్థానిక మ్యూజిషియన్లు మోటార్ సైకిల్ నడపడం జరుగుతుందండి. కళ్ళతో చూస్తూ మనం ఈ రోడ్ల మీద మోటార్ సైకిల్ కానీ లేకుంటే 4-వీలర్స్ కానీ నడపడమే కొంత కఠినం, కష్టతరమైన అటువంటిది. కళ్ళకు 2 గంతలు కట్టుకొని పైనుంచి ఒక నల్లటి కవరు, అంటే ఒక సంచి తొడుక్కొని మరి అట్లా మోటార్ సైకిల్ నడపడం అనేటువంటిది చాలా సాహసంతో కూడుకున్నటువంటి పని. అటువంటి కార్యక్రమం మార్నింగ్ 10 గంటల నుంచి వెళ్ళి 1 గంట వరకు 12 గంటల వరకు మొత్తం కరీంనగర్ మన జగిత్యాలు రోడ్లన్నీ కూడా ఇట్లా వీధిలో కూడా చుట్టి రావడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలు తిలకించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.